అలా పట్టుకు మాట్లాడతారా, లేకపోతే ఇక్కడ కూర్చుని మాట్లాడతారు, పర్వాలేదా? అతిథి ప్రసంగమే కదా.
ప్రకారం వెళ్ళడం వల్ల మరో జన్మ వస్తుంది. ఖచ్చితంగా పురాణాల ప్రకారం ఇంకున్న చెట్లకి మరో ఉత్తమ జన్మ వస్తుంది. మనకి వస్తుందని చెప్పాలి, మనం పాటిస్తేనే వస్తుంది ఖచ్చితంగా. లేదా మనం చెట్టు ఒక చెట్టు వచ్చు. నేను ఎవరింటికో భోజనాలు వెళ్ళినప్పుడు రెండేళ్ల క్రితం అక్కడ అస్తమానం ఎవరో నమ్మకంటే ఈ నమ్మ ఓ నమ్మ వెంకటేశయ ఓ నమ్మ శివాయ ఏదో విషయం పోతుంది. ఒక యంత్రం ఉంటుంది కదా డబ్బా అస్తమానం దాంట్లో నామం వస్తుంది. ఒక బాగుంటుంది వెంట ఆడేట అనిసేపు అక్కడ పెట్టండి అమ్మా మాట్లాడితే వెంటనే కదా అస్తమానం అది ఏమవుతుంది. ఆ మాకు అవ్వాలంటే అస్తమానం అది మోగుతుంది అని నేను వెంటనే చెప్పాను. అలా మోగడం కారణంగా ఆవిడ ఎలా అయిపోతుందమ్మా నువ్వు పెట్టి పోతావు ఎందుకంటే అది పెట్టి జడ పదార్థం అందుకంటే ఏం చేయలేదు కాబట్టి అది మోగుతుంది. మనం అలాగే మోగుతామా దాన్ని అర్థం తెలుసుకోవాలో ఆచరించాలి కదా. వారి తాపత్రయమైనా నా తాపత్రయమైనా సామవేదం వారి తాపత్రయమైనా దేవుడి గురించి మాట్లాడేవాడు ఎవడి తాపత్రయమైనా ఏమిటి అంటే లోకంలో మంచి మార్పు రావాలి, ధర్మం కోసం నిలబడాలి, ధర్మం కోసం. ఆ తాపత్రయం తప్పితే విషయంలో ఎక్కడ తిరగలదు. వారు మగ అనుభావులు వారు మగ అనుభావులు వివాదములే
ఆరోచనే ఉన్నాడు కదా సరిగ్గా చెప్పు రాజన్ అంతకంటే ఎక్కిస్తే నాకు ఇబ్బంది ఏంటంటే మరి వేరే యాభై ఎరగపోతే మరి ఇంకా 40 లక్షలు కూడా ఎందుకంటే 40 లక్షలు ఏమన్నాడు ఆశ్చర్యకరంగా నా ఇంటి చైతన్య రాజుగారు 2-3 రోజులు దాంట్లో మొదలుపెట్టి 40 రోజులు నియమం పడుతున్న గణకారాస్తావని చెప్తే 33 రోజులు ఆ గదిలో నుంచి నా ఇంటికి 100 రూపాయలు సొమ్ము పట్టుకుని వచ్చాడు నేను పిలిచానండి అమ్మవారి యొక్క ఆశీర్వచనం స్వయంగా అనుభూతి చెందిన వాడు అమ్మ అంతకంటే వేరే విషయం ఎలా మాట్లాడతాం వేరే వేరే ద్వారా ఎలా ఉంటుందో అసలు స్వయంగా అనుభూతి చెందాం ఇదే పుట్టి ఎలా వచ్చే ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆయన తెలియదు ఎప్పుడో సహస్రావధానం చూస్తుంటే ఒకసారి చూసారు మీరు సరస్వతి స్వరూపం అండి అన్నారు నేను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరికి చెప్పలేదు ఆయన తెలుసుకుని ఆ మాట కూడా మాట్లాడేది మహారాజు మహారాజే అబ్బాయి మీరు ఏదో మీరు మా దాంట్లో ఒక పాఠం చెప్పడం మీకు ఏం కావాలంటే అది ఇస్తా మీరు ఏమి ఇస్తారో అన్నా నేను బ్లాంక్ చెక్ ఇచ్చి మీకు కావాల్సింది రాసుకోమా భగవద్కటాక్షం కాకుండా సాధ్యపోతుందండి అయ్యప్ప స్వామి ఊళ్ళో కూర్చొని మాట్లాడుతుంది స్వయంగా 97 సంవత్సరంలో అనుభూతి చెందినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనకదారాదేవిని కటాక్షించిన తర్వాత 4 లక్షలు నాకు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మన ఎవరి దగ్గర చేయి చాపే అవసరం రాలేదండి జాగ్రత్త వారి సాక్షి అయ్యప్ప స్వామి సాక్షి అది భగవద్కటాక్షం దాన్ని నమ్మాలి జీవితాన నీతి కోసం నైతికమైన విలువల కోసం నిజాయితీ కోసం ఐక్యతించి ఈ విషయాలు వచ్చినప్పుడు వారికి సున్నితమైన హృదయం ఎందుకంటే నాకు బాగా నమ్మకం వారి తల్లి గారు వారికి అన్నప్పుడు సుఖప్రసవమై ఉంటుంది ఖచ్చితంగా ఇటువంటి బిడ్డ సుఖప్రసవంతోనే పుడతారు సందేహం దానికి నేను మొదటి అవగాహన 92లో చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో చిన్నదానికి అమ్మా నేను 8 మందిని గెలిచానే అనేసరికి మా అమ్మాయి అందరూ తెలిసా నేను కన్నానికి 8 రోజులు నొప్పులు పడ్డా అక్కడికి 60 చేస్తాను ఈ బిడ్డ సామాన్యమైనది కాదు సామాన్యంగా బయటపడాలి నా తల్లి దువ్వాలు కట్టుకుని గోడకి 8 రోజులు నిలబడితే నేను బయటపడ్డానమ్మా ఆ ధోరణి మీరు నా వ్యవహారం సుఖప్రసవాలు జరిగేటువంటి సుఖంగా ఉంటుంది ఆ మాట అలాగే కానీ పుట్టుకున్నానే అష్టం ఉంది ఆ ఘర్షణ చెప్పింది అప్పుడు నేను అష్టావధానం చేశానమ్మా అంటే 8 రోజులు పడ్డాను అని మన సంతానంలో 9వ వాడిని చిట్టచివర వాణిని చిట్టచివర వాడిని కూడా సహస్రావధానం చేయగలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దిందండి అమ్మ అమ్మ అంటే అన్నామంటే అమ్మా ఇంకెవరిని అంటాం ఎందుకంటాం వేళ ఇద్దరు సంతానం ఉంటే అల్లల్ని అడుగుతున్నారు ఎలా పెంచాలో తెలియదు దానికి కూడా గైడెన్స్ మమ్మల్ని అడుగుతున్నారు పిల్లల్ని మాకు ఏదో పని అన్న ఆ పిల్లాడు మాట వింటలేదండి ఏం చేయాలండి ఏమి వింటారమ్మా చెప్పిన మాట విన్నవాడిని కొడుకంట చెప్పిన మాట విన్నట్టు నటించేదని కూతురంట పెద్ద తేడాది వినదమని తీర్మానం చేసుకుంటే ఏమాత్రం విన్నా మంచిది వినకపోతే గొడవ లేదు మన తీర్మానం అయిపోయింది కదా నా తీరు ఇలాగేవు వారు ఇదిగా వారు చెప్పరు వారు సున్నితంగా పిల్లలు చక్కగా పెరిగేలా చెప్పండి అంట తప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాల మార్గమే భక్తి మార్గంలో వెళ్ళవలసింది జ్ఞాన మార్గంలో చేరవలసింది అంతిమంగా వైరాగ్యం అని అడిగితే జ్ఞానం కంటే గొప్పది జ్ఞానం ఉన్నా కూడా మనం వదిలేకుండా పట్టుకుని వేలాడుతున్నాం అంటే ఆ జ్ఞానం దొంగతనం చేయిస్తుంది జ్ఞానం లేని వాళ్ళు కూడా దెబ్బతున్నారు వైరాగ్యం జ్ఞానం కంటే గొప్పది నీకు నిజంగా జ్ఞానం ఉంటే నిరాడంబర జీవనానికి వెళ్ళబోవలసింది ఆ జ్ఞాన మార్గంలో ఎక్కువ కాస్త ఊరికి పెట్టి చెబుతాను నేను కర్మకాండ మార్గం మీద భక్తి మార్గం మీద వారు కాస్త ఎక్కువ ఆ ఊరికి ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే వేరే తేడా అయితే భక్తి జ్ఞాన వైరాగ్యం ఆధ్యాత్మిక వ్యవస్థకి మూలాలు అందుకని లేటిగా ముఖంగానే వారిని నేను అభ్యర్థించేది ఒకటి ఆశువుగా పద్య రూపంలో చెప్పమన్నారు శాశ్వతమైన కీర్తి గణ జ్ఞాన పదమున సాగుమయ్య కోటీశ్వర రాయ శాశ్వతమైన కీర్తి గణ జ్ఞాన పదమున సాగుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేనని వేరుగనుండవోము శాశ్వతమైన కీర్తిగల జ్ఞానపథమున సాగుమయ్య కోటీశ్వరరాయ నీవనుచు నేనని వేరుగనుండవోము లోకేశ్వరుడందరంగను నీవనుచు నేనని వేరుగనుండవోము లోకేశ్వరుడందరంగను అఖీన విశాల చాలా సంతోషం అమ్మ సమాజం.
చేసిన వాడు ఉన్నారు ఇక్కడ, జీవితం కాదు 67 సంవత్సరం పూర్తి దాంపచ్చు. మరి ఎలా పెడతారు అటువంటి మార్గదర్శనం చేయాల్సిన పని కూడా ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల మీద పడింది ఆ భారం మా మీద. అందుకని మా ఇద్దరిని ఆశీర్వదించమని ఆశువుగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. నిగమంత ప్రతిభాప్త తాత్విక ధుని నిర్వాణ సంధాయిని, నిగమాంత ప్రతిభాప్త తాత్విక ధుని నిర్వాణ సంధాయిని, జగద జ్ఞాన తమోపకార తరణి, జగద జ్ఞాన తమోపకార తరణి, జ్ఞాన ప్రభాధారిణి, జగద జ్ఞాన తమోపకార తరణి, జ్ఞాన ప్రభాధారిణి, భగవన్ మానసగారిణి, భగవన్ మానసగారిణి, సుఖ విరాట్ భాష సుధాసారిణి, భగవన్ మానసగారిణి, సుఖ విరాట్ భాష సుధాసారిణి, నగరాజాన్వయ నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి, నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి, నారాయణి ప్రభువా. చాలా సంతోషం, తప్పకుండా ఎప్పటికీ. ఒక్క నిమిషం ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ప్రవచనం ఏమైనా ఉందండి? ఉంది, మధ్యాహ్నం మాదిరెడ్డి సుబ్బారావు గారి జన్మదినోత్సవం, ఆయన పిలిపించారు మధ్యాహ్నం పెట్టారు 4:30 5:30. పొద్దున్న పేపర్లో చూశాను నేను, చివరి రోజు నవరాత్రి నేను నిన్న అనుకున్నా కానీ కుదరలేదు. ఈవేళ సరే అవకాశం ఉంది, సమయం దొరికింది, విందామని వచ్చేసాను. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఈ మాట వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి వచ్చి భోజనం పుచ్చుకోకూడదు, ఆవిడ పుచ్చుకోవాలి కదా. తప్పకుండా నమస్కారం అండి. చాలా సంతోషం అమ్మా, ఈ మాట వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి మీ దంపతులు. వచ్చి చక్కగా మా ఇంట్లో దేవతార్చన భోజనం కూడా చేసి వెళ్ళాలి. ఏం తల్లి, మీరు జ్ఞాపకం చేయండి, అయితే అది కూడా పెట్టుకోండి కాకినాడ కార్యక్రమంలో. ఏం తల్లి, చాలా సంతోషం. అలా ఇవ్వండి గోపాలకృష్ణ గారు, అలా ఇవ్వండి. Subscribe us and press the bell icon for more interesting updates.